నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం గొలకమొడి శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి వారికి కాకాని దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన రథోత్సవాన్ని కాకాని ప్రారంభించారు. పురవీధుల్లో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించారు. భక్తులతో కలిసి స్వామివారి అన్న ప్రసాదాన్ని మంత్రి కాకాని స్వీకరించారు. అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు. భగవాన్ వెంకయ్యస్వామి వారికి 10 సార్లు క్రమం తప్పకుండా పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం మా పూర్వజన్మ సుకృతమని తెలిపారు. వెంకయ్యస్వామికి సేవ చేసుకునేందుకు నాకు అవకాశం కల్పించి ఆశీస్సులు అందించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, వెంకయ్యస్వామి దీవెనలతో స్వామివారి ఆరాధన ఉత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించడం జరిగింది. మరలా 10 సంవత్సరాలు పూర్తయింది. 8 సంవత్సరాలు శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో 2 సార్లు మంత్రిగా వెంకయ్యస్వామి ఆరాధన ఉత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి భాగ్యం నాకు, నా కుటుంబ సభ్యులకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి, నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకయ్యస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వెంకయ్యస్వామి కృపా కటాక్షాలతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆ వెంకయ్యస్వామి కృపా కటాక్షాలతో మరలా మరో 5 సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ, 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి నా సోదరుడు కోడూరు ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు కూడా ఈవో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఈరోజు మనం నిర్వహించుకోగలుగుతున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వెంకయ్యస్వామి ప్రాశస్యం రోజు రోజుకి పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెంకయ్యస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆరాధనా ఉత్సవాలని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. గొలగమూడి గ్రామానికి సంబంధించి భగవాన్ వెంకయ్యస్వామి ఆలయం ఇక్కడ పూజలు అందుకోవడం, ప్రశంసలు అందుకోవడం, ప్రాధాన్యతను సంతరించుకోవడం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. దేశవ్యాప్తిగా కాకుండా విదేశాల నుంచి కూడా వెంకయ్యస్వామి భక్తులు ఈ ఆరాధన ఉత్సవాలకు తరలి రావడం, అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, అధికారులందరూ సమన్వయపరుచుకొని వైభవంగా వెంకయ్యస్వామి గారి ఆరాధనలు నిర్వహించడం, దానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, భక్తులు సహకరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎటువంటి లోపాలు లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి